అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. పోయిన ఎపిసోడ్లో ఎల్బాకి బ్లడ్ ఈగల్ పనిష్మెంట్ ఇచ్చారు, దాంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో హ్యాస్ లాగి బిడ్డ పుడుతూ ఉంది. ఆమె చెప్పినట్టు చాలా కష్టపడే బిడ్డని కనింది. సిగ్గి రాగ్నర్ దగ్గరికి వచ్చి నీకు మొగబిడ్డ పుట్టింది అని చెప్పింది. ఇక్కడ తీరంలో కింగ్ హారిక్ లాగ్రదాతో మనం వెసెక్స్కి వెళ్ళడానికి నీ మనుషుల్ని బోట్ని తయారు చేసి తీసుకురావడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది అని అడగ్గా పక్కన నబియాన్ పెద్దగా రోజులు పట్టదు, వెళ్ళిన వెంటనే వచ్చేస్తుంది అని చెప్పాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పోరింగ్ అక్కడికి వచ్చి మీ నాన్నకి మొగబిట్ట పుట్టింది అని చెప్పింది. వెంటనే కింగ్ హారిక్ బయలుదేరాడు. లాగ్రదా మొహంలో పెద్దగా సంతోషం కనిపించలా హే పిల్ల ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు పోరిన్, నేను నీ పేరు అడగలా, నువ్వు నా కొడుక్కి ఎవరని అడిగా. పక్కన నబియాన్ అమ్మ, ఈ అమ్మాయి పేరు పోరిన్, బానిసగా పనిచేస్తుంది కానీ నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పాడు. లాగ్రదాకి సంతోషం. ఇక్కడ పుట్టిన బిడ్డను రాగ్నర్ సంతోషంగా తీసుకుని చూడగా కాళ్ళు ఏదో లాగుంది. యాస్ లాక్ ని చూసి చివరికి నీ పవర్ గెలిచింది చూసావా అని చెప్పాడు. లాగ్రదా క్యాటిగట్ నుంచి బయలుదేరేటప్పుడు కింగ్ హారిక్, మనమందరం సమానంగా ఉండాలని నేను చూస్తున్నా కానీ మనలో ఒక్కడు మాత్రం పెద్దోడు అవ్వాలని చూస్తున్నాడు అని చెప్పగా, లాగ్రదా నువ్వు చెప్పేది రాగ్నర్నే కదా, నేను కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నాను, నువ్వు చెప్పింది కరెక్టే. అప్పుడు సిగ్గి అక్కడికి వచ్చి దుప్పటిచ్చి చలిగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. వెంటనే లాగ్రదా రాగ్నర్ యొక్క కొడుక్కి ఏమైంది అని అడిగింది. అందుకు సిగ్గి ఏం కాలేదే అని చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత రోలో అండ్ బియాన్ ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. బియాన్ ఎంత బాగా ఫైట్ చేసినా కానీ రోలో బియాన్ని ఓడించేసి ఇలా యుద్ధంలో ఫైట్ చేస్తే చస్తావు అని కొన్ని అడ్వైజర్స్ని ఇచ్చే సమయంలో లాగ్రదా వెళ్లే షిప్ని చూసి లాగ్రదా ఒక అమేజింగ్ పర్సన్ కదా అని చెప్పి రోలో చెప్పగా, బియాన్ నాకు కూడా తెలుసు, నువ్వు ఒకప్పుడు మా అమ్మని లవ్ చేసావు కదా అని అడగ్గా రోలో, నువ్వు అప్పుడు చిన్నవాడివి కదా నీకెలా తెలిసింది అని అడిగాడు. అందుకు బియాన్, అప్పుడు నేను చిన్నవాడిగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాక అప్పుడు నువ్వు ఆ మా అమ్మని ఎలా చూసేవాడివి అని ఆలోచించా, అదే చెప్పాను అని చెప్పాడు. అందుకు రోలో, లవ్ అనేది ఒక వేస్ట్ అయిన ఒక ఫీలింగ్, అవునా, అయితే మన దేవుడు లవ్ చేశారే అది వేస్టా అని అడగ్గా రోలో, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇక్కడ రాగ్నర్ యాస్లాక్తో, మనం ఎందుకు ఇప్పుడు బాధపడుతూ కూర్చో ఉండాలి, ఈ లోకంలో వీళ్ళలాంటి వాళ్ళని బ్రతకడం కష్టం, సో వీడిని మనం చంపేద్దాం, కుక్కలు పందులు ఇలాంటి బిడ్డలు పుట్టిన వెంటనే చంపేస్తారు తెలుసా అని అడగ్గా, అందుకు యాస్లాగ్, మనం పందులో కుక్కలో కాదు మనుషులం, నేను నా కొడుకు యొక్క కాలు ఇలా ఉంది అని చెప్పి బాధపడడంలా, వాడి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా అని చెప్పింది. ఇలా రాగ్నర్ యాస్లాగ్ ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ వెసెక్స్ లో కింగ్ ఎగ్బర్ట్ ప్రజలు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడికి లేట్గా వచ్చిన ఎథెల్స్టన్ని చూసి ఏథన్ వుల్ఫ్, ఎప్పుడు లేటేనా అని అడగ్గా ఎథెల్స్టన్, అవును నేను చేసే పని అలాంటిది, సరే కానీ ఎవరి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని అడగ్గా ఏథన్ వుల్ఫ్, మెర్సియా దేశపు రాజైన ఓఫో కూతురు క్వింత్రిత్, ఆమె మెర్సియా యొక్క యువరాణి అని చెప్పగా, అయితే యువరాజు ఏమయ్యాడు అని ఎథెల్స్టన్ అడగ్గా, ఆమె వాడిని చంపేసి ఇప్పుడు మెర్సియా యొక్క రాణయింది అని చెప్తున్నప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఎగ్బర్ట్ ఆమెను వెల్కమ్ చేశాడు. ఇక్కడ రాగ్నర్ ఒక పడవలో చాలా దూరం వచ్చి తనకు ఒక కొడుకు కాళ్ళు ఇలా ఉంది అని చెప్పి రాత్రంతా బాధపడేసి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బిడ్డని అడవిలోకి తీసుకొచ్చి నాకు వేరే దారి లేదురా చిన్నోడా అని చెప్పి కింద పెట్టి గొడ్డల్ని తీసి కట్ దూరంగా వెళ్ళిపోవడం మాత్రం మనకి చూపిస్తూ ఉన్నారు. యాస్లాగ్ అక్కడికి వచ్చి తన కొడుకుని తీసుకుని చూస్తే రాగ్నర్ చంపలేదు, కొడుకుని చంపడానికి మనసు రాలా. తర్వాత లాగ్నర్ తన ఊరికి వచ్చి మనం రాగ్నర్తో కలిసి వెస్ట్కి వెసెక్స్ దేశానికి వెళ్ళబోతున్నాం, తొందరగా షిప్స్ని మనుషుల్ని తయారు చేయండి అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. ఇక్కడ వెసెక్స్ లో క్వింత్రిత్ కి ఒక పెద్ద ఫైర్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎథెల్స్టన్ చూసి నువ్వెవరు అని అడగ్గా ఎథెల్స్టన్, నేను లిండర్ఫెమ్ లో మాంగా ఉన్నాను అని చెప్పాడు. లేదే నిన్ను చూస్తే అలా కనిపించలేదే అని క్వింత్రిత్ చెప్పగా, ఎగ్బర్ట్ వైకింగ్స్ వీడిని బానిసగా తీసుకెళ్లిపోయారు, వాళ్ళ గురించి వీడికి బాగా తెలుసు అని చెప్పాడు. వెంటనే క్వింత్రిత్, నేను వాళ్ళ గురించి చాలా విషయాలు విన్నా, వైకింగ్స్ హ్యూమన్స్ నే బలిస్తారంట, అది నిజమా అని అడగ్గా ఎథెల్స్టన్, 9 సంవత్సరాలకు ఒకసారి అలా చేస్తారు అని చెప్పగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆమె వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ పెట్టుకోవచ్చంట, అంతేకాకుండా అప్పుడప్పుడు
బట్టలు విప్పేసి తిరుగుతూ ఉంటారంట, అది నిజమా అని అడగ్గా ఎథెల్స్టన్ అవును వాళ్ళు అన్ని విషయాలు కొంచెం డిఫరెంట్ గానే ఆలోచిస్తారు అని చెప్పగా, ఎగ్బర్ట్ మీ అన్న చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పగా, వాడు చావాల్సిన వాడేలే, పెద్దవాడు క్రిస్టియన్ పాప్ అయ్యాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ వాడిని దేవుడు అని చెప్పి పూజించారు, కానీ వాడు అంత గొప్పోడేం కాదు అని చెప్పింది ఎగ్బర్ట్. వాడు మంచోడే కదా అని అడగ్గా, వాడు నేను 12 ఏళ్ళ వయసుగా ఉన్నప్పుడే నన్ను రేప్ చేశాడు అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో నాకు తెలుసు, మెర్సియాలో ఇప్పుడు అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉంది, నేనే నెక్స్ట్ యువరాణి అని తెలుసుకొని వారసురాలు ఎవరు లేరు అని తెలుసుకునే కదా నన్ను పిలిచారు అని అడిగింది. అవును నువ్వు చెప్పింది కరెక్టే, నీ రిలేటివ్స్ ని అక్కడ జరిగే గొడవల్ని హ్యాండిల్ చేయడానికి నా కొడుకు ఏతన్ వెల్ఫ్ ని కొంతమంది వైకింగ్స్ ని నీతో పాటు పంపిస్తాను అని చెప్పాడు. అసలు ఎగ్బర్ట్ దగ్గర వైకింగ్స్ ఏ లేరు కదా అనే మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్ గా వైకింగ్స్ మళ్ళీ యుద్ధానికి వస్తారని తెలుసు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ని ఇచ్చి కొంతమంది వైకింగ్స్ ని అడగబోతున్నాడు, అదే ఎగ్బర్ట్ యొక్క ప్లాన్. ఇక్కడ లేఖరథ స్నానం చేస్తూ ఉంటే దాన్నొకడు దొంగచాటుగా చూడడం పసిగట్టిన లేఖరథ, ఏంటి అయినర్ నాతో ఏమైనా మాట్లాడాలా అని నవ్వుతూ అడగ్గా వాడు లోపలికి వచ్చి అవును అని చెప్పాడు. వీడిని గుర్తుందే, సిగ్బర్ట్ తల నరుకుంటాడు కదా వాడే వీడు. లోపలికి వచ్చిన వాడు, మనలో ఉన్న అగ్రిమెంట్ గురించి మాట్లాడడం కోసమే వచ్చాను అని చెప్పగా, లేఖరథ అగ్రిమెంటా, ఏం అగ్రిమెంటు అని అడగ్గా, నువ్వు ఎల్లవ్వడానికి నేనే హెల్ప్ చేశా, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. అందుకు లేఖరథ, నేను నీతో ఏ అగ్రిమెంటు వేయలేదు, హెల్ సిగ్బర్ట్ ఒక పిచ్చోడు, వాడిని చంపితే నీకు మంచిదని చెప్పే వాడు తల్లి నరకావు, వెంటనే కత్తి తీసుకొని నేను అనుకుంటే ఇక్కడే నిన్ను చంపచ్చు అని చెప్పగా, నన్ను చంపేస్తే నీ పిల్లల్ని నీ వైఫ్ని ఎవరు చూసుకుంటారు, ఇక్కడ ఎవ్వరూ నీకు మర్యాద ఇవ్వలే, అలా ఇచ్చుంటే నువ్వు ఎర్ర అయి ఉంటావు, నీ ధైర్యం ఎంతవరకో తెలుసా, సగం చచ్చిన వాడి తల నరకడం మాత్రమే అని చెప్పింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే క్యాటిగట్లో సిగ్గి యాస్లాగ్తో ప్రజలు నీ కొడుకుకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళకి నిజమైన విషయం ఏంటని తెలియదు, చాలా రోజులకి దీన్ని కవర్ చేస్తూ ఉండలేమో అని చెప్పింది. యాక్చువల్గా ఈ విషయం రాగ్నర్కి యాస్లాగ్కి మాత్రమే తెలుసు, సిగ్గి కూడా తెలియదు. యాస్లాగ్ బిడ్డను సిగ్గికి చూపించగా వెంటనే ఆమె కాళ్ళను చూసింది, కాళ్ళల్లో అసలు ఎముకలే లేవు. రాగ్నర్ చెప్పింది కరెక్టే, వీడి లోకంలో చాలా కాలం బ్రతకలేడు, చంపేద్దామో అని చెప్పింది. అందుకు యాస్లా కోపంగా, నీ అడ్వైస్కి చాలా థ్యాంక్స్, నువ్వు బయలుదేరచ్చావు అని చెప్పింది. తర్వాత లేఖరథ షిప్స్ని క్యాటిగట్కి తీసుకురావడం చూపిస్తూ ఉన్నారు. తీరానికి వచ్చింది బియాన్ వెళ్ళి వెల్కమ్ చేశాడు. రాగ్నర్ యాస్లాక్ పక్కకి వచ్చి, సరే మనం కొడుక్కి ఏదో ఒక పేరు పెట్టాలి, అప్పుడే కదా దేవుడు వాడిని కాపాడుతారు అని చెప్పగా, యాస్లాగ్ వీడి పేరు హైవర్ అని చెప్పింది. వెంటనే రాగ్నర్ హైవర్ ది బోన్లెన్స్ అని చెప్పాడు. దాన్ని విన్న యాస్లాగ్కి కోపంగా ఉన్నా కూడా నవ్వింది. దాని తర్వాత వెస్ట్ కి అందరూ బయలుదేరుతూ ఉన్నారు. లేఖరథ దానికైన రిచువల్స్ ని చేస్తూ ఉంది. బియాన్ పోరిన్ దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధానికి వెళ్తున్నా, తిరిగి వస్తానో రానో తెలీదు, ఇక్కడ హెల్ గా నువ్వు ఎలాగైనా తిరిగిరా మన బిడ్డని చూడడం కోసం అని చెప్పింది. ఫ్లోకి ఇక్కడేదో తప్పుగా జరగబోతుందని నా మనసుకు తెలుస్తూ ఉంది, అందుకే నేను కింగ్ హారిక్ తో జాయిన్ అవుతున్నా, వాడు దేవుణ్ణి కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. వెంటనే హెల్ గా, నువ్వు ఇలా మాట్లాడడం నాకు భయంగా ఉంది ఫ్లోకి. లేదు లేదు లేదు, నేను హోరిక్ చెడ్డ దేవుల్ని బాగా అర్థం చేసుకున్నాడు అనే చెప్పాను అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాడు. రోలో సిగ్గి చేసిందంతా మర్చిపోయి ఆమెకు బాయ్ చెప్పాడు. అన్ని బోట్స్ తీరం నుంచి బయలుదేరేశాయి. థోర్స్టన్ రాగ్నర్ తో, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడగ్గా, నేను సీర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పాడు. లేఖరథ ఏం చెప్పాడు సీర్ అని అడగ్గా, ఎథెల్స్టన్ బ్రతికే ఉన్నాడు అని చెప్పిన వెంటనే లేఖరథ ఆశ్చర్యపోయి ప్రాణాలతో ఉన్నాడా అని అడిగింది. హోరిక్ షిప్ లో ఫ్లోకి ఉన్నాడు. నిన్ను రాగ్నర్ బాగానే చూసుకుంటున్నాడా అని అడగ్గా ఫ్లోకి, అవును బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పాడు. అందుకు హోరిక్, నా లెక్క ప్రకారం ఒక బోట్ బిల్డర్స్ 10 ఎర్లతో సమానం. ఫ్లోకి, అయితే ఎంతమంది కింగ్ తో సమానం ఒక బోట్ బిల్డర్ అని అడిగాడు. నువ్వు నాకు బోట్ బిల్డ్ చేస్తే మాత్రం చాలు, నిన్ను ఒక ఎర్లని చేస్తాను అని చెప్పాడు. ఫ్లోకి, నన్ను డబ్బిచ్చి కొనేద్దామని మీ మనసులో అనుకుంటున్నారా అని అడిగాడు. హోరిక, లేదు లేదు లేదు, నాకు నీ ఐడియాస్
మనసు, నీ తెలివైన మాటలు మాత్రమే కావాలి అని చెప్పాడు. ఫ్లోకి నవ్వుతున్నాడు. ఇంకో బోట్ లో బియాన్ అండ్ రోలో మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు యుద్ధం గురించి భయంగా ఉంది అని బియాన్ చెప్పగా రోలో, నేను నీ సైడ్ లోనే ఉంటాను, ధైర్యంగా ఫైట్ చేయి, సింపుల్. బియాన్, సింపులా? మీరు ఇలా చెప్తున్నారు కానీ మా నాన్న అలా చెప్పడం లేదే. రోలో, నేను యుద్ధానికి వెళ్లేట ముందు దేవుణ్ణి మొక్కి వెళ్ళిపోతా అంతే. కానీ రాగ్నర్ అలా కాదు, దేవుడికే ఛాలెంజ్ విసిరి వాళ్ళకే తెలియని ప్రశ్నలు అంతా అడుగుతాడు, వాడి గురించి అంతా పెద్దగా పట్టించుకోకు అని చెప్పేశాడు. దీని తర్వాత వెసెక్స్ లో ఎథెల్స్టన్స్ రోమన్స్ చరిత్రను రాస్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ అక్కడికి వచ్చి, మీ ఫ్రెండ్స్ వచ్చేసారా అని చెప్పాడు. ఎథెల్స్టన్ ఫ్రెండ్సా, ఎవరు అని అడగ్గా, చాలా మంది వైకింగ్స్ వచ్చున్నారు, అందులో బ్లాక్ కలర్ కాకుండా సింబల్ మీ రాగ్నర్తే కదా, నేను రాగ్నర్ తో డీల్ మాట్లాడదామని అనుకుంటున్నా, పోయినసారి వచ్చినప్పుడు వాడి యొక్క ఆలోచనలంతా నాకు బాగా నచ్చింది, కానీ వాడిప్పుడు మాట్లాడే మూడ్ లో లేనట్టున్నాడు, యుద్ధం చేయడానికి చాలా మందిని తీసుకొచ్చున్నారు అని చెప్పాడు. ఎథెల్స్టన్ వాడికి చెప్పే విధంగా చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఎగ్బర్ట్, ఒకవేళ వినలేదంటే యుద్ధమే, నాకు కింగ్ ఏలా యొక్క సపోర్ట్ ఉందని కూడా నీకు తెలుసు కదా అని చెప్పాడు. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో హోరిక్ వచ్చి థోర్స్టన్ గుర్రంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. అందుకు రాగ్నర్, వాడు కింగ్ ఎగ్బర్ట్ కి మనం వచ్చామనే విషయం చెప్పడం కోసం వెళ్ళాడు అని చెప్పగా హోరిక్ కోపంగా, దీని గురించి అసలు మాతో అసలు మాట్లాడావా, ఎలా నీకు నువ్వు డిసిషన్స్ తీసుకుంటున్నావు అని అడిగాడు. సరే సరే, నేను థోర్స్టన్ ని పిలుస్తా అని తిరిగి చూస్తే వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, వాడు వెళ్ళిపోయాడే, ఇంకోసారి మిమ్మల్ని అడిగి డిసిషన్స్ తీసుకుంటా అని చెప్తూ ఉన్నప్పుడు లాగ్రదా, అవును హోరిక్ చెప్పింది కరెక్టే, మాతో మాట్లాడి నువ్వు నిర్ణయం తీసుకొని ఉండాలి అని చెప్పింది. హోరిక్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెనుకలే ఫ్లోకి కూడా ఆ వాడి టెంట్ లోకి వెళ్ళిపోయాడు. రాగ్నర్ రోలోతో, ఓకే ఇది సూపర్ గా ఉన్నది కదా అని చెప్పాడు. వాళ్ళందరూ క్యాంప్ లో ఉన్నప్పుడు హేతన్ వుల్ఫ్ అక్కడికి వచ్చి వాడి కత్తిని కిందకి పెట్టి రాగ్నర్ తో, మా నాన్న నీతో మాట్లాడాలని చెప్పాడు, దాంతోపాటు ఈ బహుమతిని మీకు ఇచ్చిరమ్మన్నాడు అని చెప్పి ఒక కడియాన్ని చూపిస్తున్నాడు. దాన్ని చూసిందే రాగ్నర్, ఇది ఎథెల్స్టన్, ఎథెల్స్టన్ కి నేనే ఇచ్చాను, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నాడు. ఏతన్ వుల్ఫ్, మీరందరూ మా కోటకి రావచ్చు, అక్కడ ఇంత చలి ఉండదు అని చెప్పాడు. రాగ్నర్, సరే సరే ఖచ్చితంగా మేము వస్తాము అని చెప్పి ఎవరితో డిస్కస్ చేయకుండా వాడి డిసిషన్ ని చెప్పేశాడు. ఇది కింగ్ హోరిక్ కి అస్సలు నచ్చల. సో వీళ్ళు తిరిగి కోటకు వెళ్లేటప్పుడు హోరిక్ కొడుకు అక్కడికి వచ్చి అక్కడున్న అందరి వీరుల్ని చంపుతున్నాడు. ఏతన్ వుల్ఫ్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటే చాలరా బాబు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. దీని తర్వాత ఏం జరగబోతుంది, ఈ ఎగ్బర్ట్ కి రాగ్నర్ కి జరిగే యుద్ధంలో ఎవరికి ఎలా పోతున్నారు అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకి తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ రావాలంటే ఈ వీడియోకి 100 likes వస్తే నెక్స్ట్ వీడియో తొందరగా వస్తుంది. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.